ప్రతి ఒక్కరిలో ఉన్న సంకల్పం, ప్రతి ఒక్కరి ముందు ఉన్న ఒక లక్ష్యం ఏంటి అంటే, యావత్ ప్రపంచంలో, ప్రధానంగా పోయిన మన భారతదేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో అందరిలో కూడా కరోనాని తరిమి కొట్టాలి, కరోనాని కంప్లీట్గా నియంత్రించాలి, కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి. దీనికి సంబంధించి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కొంతమంది ఆసక్తికర ప్రయోగాలు కూడా చేస్తున్నారు, రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు, రకరకాల పనిముట్లను, యంత్రాలను కూడా తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక మన తెలుగు అమ్మాయి ఒక అద్భుతమైన ఒక స్మార్ట్ వాచ్ని కనిపెట్టింది. కరోనా మన దగ్గరికి రాకుండా, కరోనాను మనం మన శరీరంలోకి ఆహ్వానించకుండా అలర్ట్ చేసేలాగా ఒక స్మార్ట్ వాచ్ని కనిపెట్టింది ఆమె. అసలు ఆమె డీటెయిల్స్ ఏంటనేది చూసుకుంటే, ప్రస్తుతం కరోనా వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మనకు తెలుసు. ఇటువంటి నేపథ్యంలో ఏం చేసినా కూడా అది మన మంచికే అనుకోవాలి. ఖచ్చితంగా ఏదో రకంగా ఆ భయంకరమైన వైరస్ మన దగ్గరికి రాకుండా, మనం ఏం చేస్తే ఆ వైరస్ వస్తుందో అది చేయకుండా ఉండడానికి చాలా అలర్ట్, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి కరోనా వైరస్ మనకి దూరంగా ఉండేందుకు సిరిసిల్లకు చెందిన విద్యార్థిని, ఒక అమ్మాయి, ఒక సెన్సార్తో కూడిన ఒక స్మార్ట్ వాచ్ని రూపొందించింది. ఆ స్మార్ట్ వాచ్ ఏం చేస్తుందంటే, మనల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే చేతికి ఆ వాచ్ పెట్టుకున్నామో, ఆ వాచ్ ఈ కరోనా వైరస్కి సంబంధించి, కరోనా ప్రేరేపించే విధంగా, కరోనాను మనం ప్రేరేపించే విధంగా ఏదైనా మనం పని చేసినప్పుడు వెంటనే అది అలర్ట్ చేస్తూ ఉంటుంది మనల్ని. ఒక బీప్ సౌండ్ ద్వారా, ఆ సెన్సార్ అందులో ఉన్న సెన్సార్ల ద్వారా ఒక బీప్ సౌండ్ వచ్చి అలర్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం అప్రమత్తం అవ్వచ్చు. ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థి స్నేహ అనే విద్యార్థి, ఈ అమ్మాయి పేరు విద్యార్థిని, స్నేహ అనే విద్యార్థిని కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఒక స్మార్ట్ వాచ్ని కనిపెట్టింది. అంటే మనం ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తుంటే వెంటనే అలర్ట్ చేస్తుంది, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు అని చెప్పి. అలాగే చేతితో ఏమన్నా కళ్ళను మనం నలుపుతున్నా, లేదంటే నోటి దగ్గర చేపెట్టుకున్నా, లేదంటే ముక్కు దగ్గర చేపెట్టుకున్నా, వెంటనే అవి కరెక్ట్ కాదు అని చెప్పి ఒక అలర్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అందులోంచి ఒక బీప్ సౌండ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కరోనా ప్రధానంగా వచ్చేది కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, నోరులోంచి లోపలికి ప్రవేశిస్తుంది. కాబట్టి మన చెయ్యి ఆటోమేటిక్గా ఇక్కడికి వెళ్ళినప్పుడు అది అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎదుటి వ్యక్తికి ఎవరికైనా మనం అలవాట్లో పొరపాట్లో షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటాం, ఇప్పుడంతా నమస్కారం పెట్టాలి, పొరపాటును షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే ఈ వాచ్ అలర్ట్ చేస్తుందంట. ఇంత అద్భుతమైన ఒక స్మార్ట్ వాచ్ని ఈ అమ్మాయి కనిపెట్టింది. ఈ అమ్మాయి అసలు పేరు బుధవారపు స్నేహ, సిరిసిల్లకు చెందిన ఈ అమ్మాయి. ఈ అమ్మాయి స్నేహ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదువుతోంది. ఈ వాచ్ను రూపొందించడానికి సెన్సార్ డివైస్కు అనుసంధానం చేసింది. ఎప్పుడైతే మనం షేక్ హ్యాండ్ ఇవ్వబోయినా, ముక్కులో కానీ, నోట్లో కానీ, కళ్ళలో కానీ వేళ్ళు పెట్టుకునే టైంలో ఇది వెంటనే దాన్ని గుర్తించి ఈ సెన్సార్ ఒక శబ్దం చేస్తుందన్నమాట. దీంతో మనం వెంటనే అప్రమత్తమై అలర్ట్ అయ్యి ఆ పని మనం మానేయచ్చు. అయితే ఇది నిజంగా ఒక అద్భుతమైన ప్రయోగమనే చెప్పాలి. ఆమె ఆల్రెడీ సక్సెస్ అయింది ఇది చేసి. మరి దీన్ని ప్రభుత్వం ముందు ఉంచితే ఇది ఏమన్నా అందరికీ అందుబాటులోకి వచ్చేలా తీసుకొస్తారా ఏంటి అనేది, ప్రస్తుతం అయితే తన తండ్రి ప్రోత్సాహంతో ఈ స్మార్ట్ వాచ్ని కనిపెట్టాను, తయారు చేశానని చెబుతోంది. ఆమె కృషిని, ఆమె ఆలోచనని జిల్లా అధికారులు ఇప్పటికే అభినందించారు. ఇటువంటి ప్రయత్నాలు నిజంగా తెలివైన విద్యార్థులు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళందరినీ అభినందించాలి. మరి ఇది ప్రభుత్వం ఎంతవరకు గుర్తిస్తుంది ఏంటి, ఇటువంటి ఏమైనా అందుబాటులోకి వస్తే అందరికీ కొంచెం అలర్ట్ అవుతారు. ఆల్రెడీ ఆరోగ్య సేతు ఏదో ఒక యాప్ కూడా కేంద్రం రిలీజ్ చేసింది, ఆ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు. సో ఈ తరుణంలో ఇటువంటి వాచ్ లాంటివి కూడా అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.